కావలసిన దానికన్నా ఎక్కువ కావాలనుకున్నాం. కానివన్నీ మింగేయాలని ఆరాటపడ్డాం. కర్కసమైన కరోనాని సృష్టించుకున్నాం. కనికరం వీడి కన్నెర్ర చేశాడు దేవుడు. కదలొద్దన్నాడు, నలుగురిలో కలవద్దన్నాడు, కల్మషం వదిలేదాకా కనిపించకు నాకు అంటూ తలుపులు మూసుకున్నాడు. పరీక్ష పెట్టే పరమాత్మునికే ఎంతటి ఎంతటి విషమ పరీక్ష. తండ్రిలా దండించాడు కాని తల్లిలా తల్లడిల్లుతున్నాడు. అందుకే నేడో రేపో గంటలు మ్రోగుతాయి. ఏడుకొండలు రమ్మని పిలుస్తాయి. గుండెల్లో మ్రోగే గోవింద నామాలు కొండల్లో నినదిస్తాయి. శాపాల విముక్తి లభిస్తుంది, పాపనాశిని ప్రక్షాళన చేస్తుంది, కారుణ్యం కరోనాను జయిస్తుంది, పరితాపం పటాపంచలవుతుంది, తెరతీసిన దివ్యతేజాన్ని తెరిపారా చూడాలని ఆరాటపడుతున్న భక్త సందోహాన్ని ఆ స్వామి ఆత్మీయంగా చూస్తాడు. ఇన్నాళ్ల వియోగ దుఃఖాన్ని తుడిచి కళ్ళారా తనని చూసుకోమంటాడు. సర్వస్వం కాపాడే శ్రీవారి పదపూజలు సందర్శించే భాగ్యం భక్తులకు కనువిందులు. అందరం అందుకుందాం ముందుగా మేవంటూ గోవిందా గోవిందా గోవిందా.